Hi friends, good morning. Welcome back to my channel. Saturday roj lagan mata iroju. Andar ella unnaru friends pinkoda chala baagunnam. Mee andar ella unnaru ani comment cheyandi. So iroju Saturday early morning video ite start chesina anamata. So iroju entante oka vishayam chupiddam ani cheptunnanu. Sanju ni kottu daggara pampichanu anamata. Okkasari chudandi asalu naakaithe ninaithe shock ayinandi ee chusi. Nenu 20 rupees ichi enni mirapakayalu teesukura Sanju ani cheppanu. ఇది చూడండి ఒక్క ప్యాకెట్ 5 రూపాయలు అంటే కరెక్ట్ గా ఇందులో 5 ఉన్నాయి ఇలాంటి 4 ప్యాకెట్లు తీచాడు 20 రూపాయలకి అంటే ఒక్కొక్క ఎండు మిరపకాయ రూపాయి పడిందంట కాస్ట్ అసలు నేను ఇది చూసేదే షాక్ అయినండి అసలు నేను ఎప్పుడు ఇట్లా నేను చూడలేదు అంటే జలుబు చేసింది కదా కొంచెం కారపొడి కొట్టుకుందామని చెప్పి ఎండు మిరపకాయలు నిమ్మని చెప్పి మొన్నటి నుంచి చెప్పింది వీళ్ళు తేట్లేదు అయితే ఇప్పుడు ఈరోజు ఖాళీగానే ఉన్నారు స్కూల్ లేదు కదా కొంచెం తీసుకురా పోనా అని చెప్పిన అందులో ఈరోజు ఏంటంటే స్పెషల్ ఇదేంటంటే మునగాకండి చూడండి మునగాకు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను మునగాకు ఫ్రై చేసేసి కొంచెం పప్పు వండుకోమని చెప్పిన అలాగే నాకు తెలుగు చేసి రోటికి ఏం తినవద్దు కావట్లేదు కారపొడి వేసుకుందామని చెప్పి వీడిని పంపిస్తే వీడు చూడండి కరెక్ట్గా ఒక్కొక్క దాంట్లో 5 అంటే 5 ఉందండి 20 ఎండు మిరపకాయలతో ఏం చేస్తాను చెప్పండి మామ ఇంత దాని నుంచి చూసేసి నా గుండె పగిలిపోయింది 20 రూపాయలకి 20 మిరపకాయలు వచ్చినాయి చరితా చూడండి ఎప్పుడు చూసినా రాస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ అది చదువు మాత్రం రాదు ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది అంత చదువు చారుడు బలపాల దోషుడు అంటారు కృష్ణ అది చరితకైతే మస్తు సెట్ అయిందండి ఒక పక్క ఇక్కడ వీళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకొని చూస్తున్నారు బోనాల పండగ ఇది ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయిన ప్రోగ్రామ్ ఇప్పుడు టీవీలో వస్తుంది మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది ఫుల్ ఎండ ఉంది బయట వెళ్ళి ఆడుకోదని చూస్తున్నారు కానీ ఎండగా ఉందని చెప్పి బయటకి అయితే పంపించట్లేదండి ఒకటి ఇందులో కరెక్ట్ మీరు ఒకసారి లెక్క పెట్టి చూడండి 5 అంటే 5 ఉంటాయి చూడండి దీంట్లో ఒకటి ఇంకా 2 3 4 దీంట్లో ఏంటి 4 వచ్చింది మరి దారుణంగా దారుగా 5 ఉన్నాయిలే దీంట్లో 5 ఉన్నాయి 5 దీంట్లో 5 అవన్నీ 5 లెక్క పెట్టేశారండి మరి ఏంది అంటే ఒక్కొక్క మిరపకాయ రూపాయి పడిందా ఏంది అసలు నాకు అర్థం కాలేదు 5 రూపాయలు ఒక్కొక్కటి రూపాయి 5 రూపాయలు ప్యాకెట్ ఓవర్ బాబాయ్ ఇదిగో మునగాకు ఇంటి పక్కన చెట్టు ఉందని చెప్పాను అయితే వాళ్ళు కొట్టేశారు చెట్టు బాగా పెద్దగా అయిపోయింది వర్షానికి అని చెప్పి అయితే అందరూ ఆకు తీసుకెళ్ళారు అనమాట ఇది 5 తీసుకొచ్చిన రాత్రి ఈవినింగ్ కొట్టారనమాట చెట్టు అయితే ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా ఆకు మునగాకు పప్పులో వేస్తాను లేదంటే జ్యూస్ చేస్తా ఉంటాను ఈ రోజు మునగాకు ఫ్రై చేద్దాం ఎందుకంటే ఆకు కొంచెం చాలా పోతుంది ఇప్పుడు దాకా కష్టపడి గిల్లే వదులు అయితే ఆకు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట వెళ్తే దీన్ని ఫ్రై చేద్దామని చెప్పేసి కొంచెం జ్యూస్ చేసినా తాగిన నేను సంజు తాగిన చెర్రీ వాళ్ళ డాడీ తొందరగా వెళ్ళిపోయింది నేనే లేట్గా చేసిన ఆయన తాగకుండానే వెళ్ళిపోయాడు చెరిత తాగమంటే లేచి పాలు తాగింది ఇంకా ఆమె తాగలేదు వాళ్ళిద్దరి కోసం అలాగే ఉంది నేను సంజు అయితే కొంచెం తేనె వేసుకొని జ్యూస్ తాగేసిన మునగాకు జ్యూస్ ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేయాలి ఇంకా నేను టిఫిన్ ఏం చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఇంట్లోనే ఉన్నారు లేట్గా లెగిస్తారు టిఫిన్ ఆనియన్ను ఒక చిన్నపాయలు ఒక గడ్డ తీసుకొని గచ్చ పచ్చడి దంచేసి ఇంకా పోపు గింజలు ఒక ఎండమిరపకాయ ఇవన్నీ వేసిన ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం బాగా మగ్గాలి కదా ఎప్పుడైనా ఆనియన్స్ కానీ ఈ చిన్నపాయలు కానీ బాగా మగ్గితేనే మనకి నూనెలో మగ్గితేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ బాగా వస్తుంది చిన్నపాయ అంటే ఎల్లిపాయ అండి మా తెలంగాణ సైడ్ దీన్ని మేము ఎల్లిపాయలు అంటాం ఈ సైడ్ ఏమో చిన్నపాయలు అంటారు ఆంధ్ర సైడ్ ఇప్పుడైతే అది మగ్గిపోయింది కదా ఇది ఇప్పుడు చేస్తున్నాము ఇది ఆల్రెడీ వర్ష అంటే ఇది మనం కొనుక్కొచ్చింది కాదు కదండి ఇక్కడ చెట్టుదే కాబట్టి ఇది కడగక్కర్లేదు ఎందుకంటే రోజు వర్షానికి నీట్గా అయిపోయింది నిన్న కూడా వర్షం వచ్చింది మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా కడిగితే మళ్ళీ ముద్ద ముద్దగా వస్తుందేమో అని చెప్పేసి నేను కడగ అంటే నీట్గా ఉంది అంతా క్లీన్ చేసేసి పెట్టేసిన అనమాట వేసేస్తుంది మొత్తం ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాతకి కారం వేసేద్దాం ఉప్పు పసుపు కారం నెక్స్ట్ వేద్దాం కడిగేవా కరివేపాకు సంజుని కరివేపాకు ఎప్పుడో కడక్కరమ్మని చెప్పానండి వాడు ఇప్పుడు అది కడక్కొచ్చేసాడు చాలే మంచిగా కడిగేవా నీట్గా శుభ్రంగా ఇప్పుడు మేము వేడి అన్నంలో ఈ ఫ్రై ఒక్కటే చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంకా సూప్ ఉంది కొంచెం రాత్రి ఎగ్గు పులుసు చేశాను
అది ఇది వేసేసుకొని ఇంకా తినేస్తాము. మధ్యాహ్నానికి మళ్ళీ వాళ్ళ డాడీకి వేరే ఏమైనా కర్రీ చేయాలో మరి ఏమో తెలియదు. ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను, మగ్గాలి మగ్గనిద్దాం. మునగాకు ఫ్రై, ఒక రైస్ మూత ఏది నాన్న, అది కాలదురా చూసారా, మన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది, తినేదేమో ఏం కావాలి. పెట్టేనా సంజయ్ ఇంక ఇలాగ ఈ ఒక్క ఫ్రైతో తినేయచ్చు, ఇంకా ఏం కర్రీ కూడా అవసరం లేదు. చాలా చాలా బాగుంది చూడడానికి, టేస్ట్ ఎలా ఉంటుందో మరి తెలియదు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేశాను మునగాకు ఫ్రై, ఎప్పుడు చేయలేదు. అంటే ఆకు పప్పులో వేస్తాను అంతే, ఇంకా నేను వేరే పెద్దగా ఏం వెరైటీలు చేయను. ఇప్పుడైతే ఇలా చేశాను, జ్యూస్ చేస్తాను అంతే. ఈ మూడు వెరైటీలు వేస్తాను నేను. సంజయ్ పెట్టినమ్మా, పెట్టేనా? ఇప్పుడే వండిన వేడి వేడి రైస్ తీసేయాలి నేను ఆల్రెడీ పిక్స్. ఇటు వచ్చి తీనా, చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉంటుందో అది తెలీదు. జయంత్ చెప్తాడు ఇప్పుడు టేస్ట్. కొంచెం సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకంతే కదా. ఇంట్లో ఏం చేసినా సరే అండి, ఫస్ట్ టైం అయితే వాడే టేస్ట్ చేయాలి, వాడే తినాలి. వాడు అట్లా చేస్తాడు అనమాట, చేసేదాకా కూడా ఆగడు. కానీ పిల్లలు ఎవరైనా అంతే అండి. మా ఇంట్లో మా జయంత్ అలా చేస్తాడు, కాలుతుందాం చిన్నగా తిను, తినేసి వెళ్ళి ఆడుకోవాలని వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్. నిజం చెప్పు, ఉప్పు సరిపోయింది నానా, నాకు ఒక ముద్ద పెట్టు టేస్ట్ చేస్తా నేను ఎలా ఉందా. బాగుంది, కాకపోతే ఏంటంటే కొంచెం ఆ మునగాకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బయటికి కదా. తోటకూరలో తోటకూర ఫ్రై వేరే ఉంది, ఇది వేరే ఉంది టేస్ట్ అయితే. అయితే బాగుంది, హెల్దీ కాబట్టి తినొచ్చు. ఓకే చెరీ, నువ్వు కూడా తిందు కదా, మేము కూడా తినేస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో కోసం. నేను అడిగిన అడగకపోయినా చేరితే మాత్రం ప్రతి వీడియోలో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అని ఖచ్చితంగా అడుగుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అంటే చిన్నది ఇవ్వండి, ఇంకొద్దులేదు ఫ్రెండ్స్. మీకు ఒక రూపాయి ఇస్తాను ఫ్రెండ్స్, లేదా మీకు లాలీపాప్ ఇస్తాను అని చెప్పు, లేదంటే మీకు ఒక బింగో ప్యాకెట్ ఇస్తాను తినండి ఫ్రెండ్స్. బింగో ప్యాకెట్ ఇస్తుంది అంట ఫ్రెండ్స్, మీకు బింగో ప్యాకెట్ 5 రూపీస్ మమ్మీ. బింగో కాదు 10 రూపీస్ బింగో. 10 రూపీస్ ఇస్తావా మమ్మీ లైక్ చేస్తే? సరే ఫ్రెండ్స్, లైక్ చేస్తే ఎంత ఇస్తుంది సార్? 100 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తావి? ఎందుకు హాలిడే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కి గోరంటా చూపివా, అయిపోయింది మొత్తం, పోయింది కూడా చూపించు, పోయింది ఎప్పుడో చాలా రోజులు ఇది పెట్టుకో. కాళ్ళకు పెట్టుకుంది ఫ్రెండ్స్, కాళ్ళతో ఎప్పుడో పోయింది చూడండి.